పెళ్లంటే నూరేళ్ల బంధం వెయ్యేళ్ల సంబంధం ఆ పెళ్లికి ప్రతీకగా స్వయంగా శివపార్వతులే ఈ భూమిపై ఓ ప్రదేశంలో వివాహం చేసుకున్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది ఇక్కడ ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వివాహమాడాలని తలంచి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిందట దీంతో పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాలయంలో విష్ణువు సమక్షంలో పార్వతిని వివాహం చేసుకున్నట్ట అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వారితో పాటు పెళ్లైన వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వారి దాంపత్య కష్టాలు తొలగిపోతాయట దీంతో పాటు మరెన్నో విశేషాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి ఈ దేవాలయంలో ఉన్న కుండ్ అనే ప్రదేశంలో బ్రహ్మదేవుడి సాక్షిగా పార్వతి శివుడు ఒక్కటయ్యారట ఈ శివాలయంలో ఉన్న అఖండ్ ధుని అనే ప్రదేశంలో ఎల్లప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుందట ఇక్కడే పార్వతీ శివులు మంట చుట్టూ ఏడడుగులు నడిచారని చెప్తారు అందుకే ఈ ఆలయానికి అఖండ్ ధుని ఆలయం అనే పేరు కూడా వచ్చిందట శివాలయంలోనే ఉన్న నీటి కొలంలో శివపార్వతుల కళ్యాణం తర్వాత బ్రహ్మ స్నానం చేశాడట అందుకే ఈ కొలనుకి అనే పేరొచ్చిందని చెప్తారు ఈ కొలనులో మునిగితే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలో ఉన్న మరో కొలనులో విష్ణువు స్నానం చేశాడట ఈ క్రమంలో ఆయన పార్వతీదేవికి సోదరుడుగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు శివపార్వతుల కళ్యాణం కూడా జరిపించాడని కథనం అందుకే ఈ కొలను విష్ణుకుండని పిలుస్తారు దేవాలయంలో ఉన్న మరో కొలనులో శివుడు ఇతర దేవతలతో కలిసి స్నానం చేశాడట అందుకే దీన్ని రుద్రకుండ అని పిలుస్తారు శివుడు తన వివాహానికి ముందు ఇక్కడ స్నానం ఆచరించాడట అయితే ఇక్కడ స్నానం చేసే దంపతులకు సంతాన సమస్య తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి